నేను శ్రీనివాస్ నవాతే హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. గత 70-80 సంవత్సరాల నుంచి మన పాలించిన బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు మరి ఈ 70-80 సంవత్సరాల నుంచి మరి ఏం చేసినా ఒకసారి కూడా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. 70 సంవత్సరాల నుంచి పాలిస్తున్న బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు వివక్ష చూపడంతోనే తెలంగాణ ఉద్యమం లేచింది. యాక్చువల్గా దాని ద్వారానే కేసీఆర్ ద్వారా మనకు తెలంగాణ సాధ్యమైంది. ఈ తెలంగాణ సాధ్యమవడంతో అయితే మనకి ఇవన్నీ మౌలిక సదుపాయాలు కల్పాలన్న దృష్టితోని ఏ పట్టణంలో అయినా పల్లెల్లో అయినా వార్డులో అయినా ముందు మౌలిక సదుపాయాలే ప్రథమ లక్ష్యంగా రోడ్లు డ్రైనేజీలు మనకి ఇవన్నీ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వీటి ద్వారా రవాణా వ్యవస్థ బాగుపడుతుంది. ఆ ఉద్దేశంతోనే మళ్ళీ ప్రజలను భాగస్వామ్యం చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా బలోపేతం చేయడానికి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. మరి ఇదే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మరి పాలిత రాష్ట్రాలల్లో ఇటువంటి పథకాలు ఉన్నాయా ఉంటే ఎంతవరకు అమలు చేస్తుంది ఒకసారి గుర్తుంచుకోవాలా? ఎందుకంటే మీరు పాలించినప్పుడు 70-80 సంవత్సరాలు మరి తెలంగాణ కూడా మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిపాలించారు, మరి అప్పుడు ఎందుకు ఈ సంక్షేమ పథకాలు మీకు గుర్తుకు రాలేదు? తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు గుర్తుకు వస్తున్నాయి? అదే కనుక మీరు అప్పుడు పాలించినప్పుడు ఈ పథకాలు మీరు అమలు చేసి ఉంటే తెలంగాణ మీద వివక్ష చూపకపోతే ప్రజలు మీ వైపు ఉండేవాళ్ళు కదా. అప్పుడు చేయని అభివృద్ధిని మీరు ఈ తెలంగాణ వచ్చిన 8 సంవత్సరాలు అయ్యింది ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని, మరి ఈ సమయంలో మరి ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నప్పుడు మరి 80 ఏళ్ళకెళ్ళి మీరు ఎందుకు చేయలేరు? ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు ఇప్పటికైనా టీఆర్ఎస్కే తెలంగాణలో ప్రజలు మొగ్గు చూపుతున్నారు, మిగతా ఏ పార్టీలకు కూడా చోటు లేదు. ఏ రకంగా మనకు దేశం లెవెల్లో మనకు అత్యున్నత పురస్కారాలు ఎందుకు వస్తున్నాయి? మరి తెలంగాణకి వస్తున్నప్పుడు మరి బీజేపీకి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మరి వాటి రాష్ట్రాల్లో మరి ఏం చేస్తున్నా అనేది ఒకటి కూడా మీరు తెలుసుకోవాల్సి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు రాబోయే కాలంలో కూడా ప్రజలందరూ టీఆర్ఎస్తోనే ఉన్నారు, తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నాం అందరం. రాబోయే కాలంలో కూడా ఏ ఎలక్షన్లు జరిగినా కూడా తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలోనే విజయం సిద్ధిస్తుందని మేము కోరుకుంటున్నాం.